2024లో సీఎం జగన్ గెలుస్తారని తెలుసు కానీ ఎంత మెజారిటీతో ఎన్ని సీట్లు కొట్టగలరు చెప్పాడు కదా అబ్బాయి 175 ఖచ్చితంగా అనుకుంటే చేస్తాడు ఖచ్చితంగా అది జరుగుద్ది అనుకుంటారు కానీ అదేదో గాలి 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 పని చేస్తున్న విధానం జనాల్లో ఆయనకున్న క్రేజ్ ఆయన మంచి చేస్తాడని నమ్మకం జనాల్లో ఉంది ఖచ్చితంగా 175కి 175 వస్తే దాంట్లో మొట్టమొదటి సీట్ చిలుకలూరుపేట విడుదల రజనీ గారు గెలుస్తారు చిలుకలూరుపేట విడుదల రజనీ మేడం బాగా తిరుగుతున్నారు కదా గడప గడప ప్రోగ్రామ్ కానీ వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుందంటారా ప్రతి ఇంటికి చేరుస్తారు బ్రహ్మాండంగా ప్రతిరోజు ఆ కార్యక్రమం మొదలుపెట్టిన కాడ నుంచి ఈ రోజు దాకా ప్రతి గడప గడప తిరుగుతున్నారు మేడం గారు ప్రతి వార్డు ప్రతి గ్రామం తిరుగుతున్నారు ఎక్కడ ఆపలా వెళ్ళిన ప్రతి చోట స్పందన బాగుంది ప్రజల్లో మంచి స్పందన ఉంది రేపటి రోజు మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చే విధంగా పనులు కూడా జరుగుతున్నాయి నియోజకవర్గంలో చిలుకలూరుపేటలో నెక్స్ట్ టైం అది టీడీపీ విషయంలో వచ్చరికే అది భాష్యం ప్రవీణ్ అతనికి ఏదో సీట్ ఇస్తారని అదే మేడం దెబ్బకి తట్టుకోలేరు ఆపోజిట్ క్యాండిడేట్స్ అని భాష్యం ప్రవీణ్ అని అయితే తిరుగుతున్నాడు వాస్తవమే ఇక్కడ ఏదో మేము కూడా ఎన్నో ఇక్కడ ఏదో సింగు కళ్యాణ పైన ఫ్రెండ్ ఆఫ్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు అని చెప్పి మేము విన్నాం మొన్నే ఏంది భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి తిరుగుతున్నారు అదే నారా ఫౌండేషన్ అని చెప్పి డబ్బులు పంపిస్తున్నారు చూస్తున్నాం మేము కూడా చూస్తున్నాం అవి ఎంత ఎన్ని ఫౌండేషన్లు పెట్టినా చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ ఒక జెండా ఒకటి పాతాం మేము మా రజనమ్మ పలచబడ్డ కార్యకర్తల్లో గట్టి నమ్మకం అనేది పునాది వేశారు ఇక ఎన్ని ఫౌండేషన్లు పెట్టినా మా రజనమ్మ కనిపిస్తే చాలు ఓట్ బ్యాంక్ టక్కటక్క పడిపోయే అవకాశం ఉంది ఈరోజు అది ఉదయం లేచిన దగ్గర నుంచి ఎల్లో మీడియా అని ఒకటి ఉందన్న అది ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు సిబిఐ వస్తున్నారు ఎప్పుడు చూడు చంద్రబాబు ఎల్లో మీడియాలో బాగా చేస్తున్నారు ఎల్లో మీడియా అనేది అది వీళ్ళు అంటారు కానీ పేటిఎం పేటిఎం బ్యాచ్ అని చెప్పి అసలు అది పేటిఎం బ్యాచ్ అనేది వాళ్ళు తయారు చేసిందే కదా ఆ ఎల్లో మీడియా అనేది పేటిఎం బ్యాచ్ వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమి ఉండవు అన్నమాట వాళ్ళకి ఉదయం లెగిసిన గాడి నుంచి ఎవరి మీద బురద చల్లుదామా ఎవరి మీద రాళ్ళేద్దామా తప్పుగా చెప్తే ఎన్ని లైక్లు వస్తాయి ఏదైనా సృష్టిస్తే ఇంకేం చేస్తాం ఎంత ఫాలోవర్ పెరిగింది ఈ చేసుకుంటారు తప్ప వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని ఏం మంచి చేయాలనుకుంటున్నారు సోషల్ మీడియా ఉంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎందుకుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు చేయబోయే వాటి గురించి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉంది అవి తప్ప మేము చించుతాం మేము పూడుస్తాం రేపు వస్తాం మీ అంతు చూస్తాం ఇలా చెప్తే ఓట్లేస్తారు ఎవరైనా మీకు ఈ పని చేస్తామని చెప్పాలి కానీ మొన్న పుల్లారావు గారు కూడా ఓడిపోయిన కొత్తలో ఒక న్యూ ఇయర్ ఫంక్షన్లో చెప్పారు ఈ చిలుకలూరుపేటలో తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే గెలిచిన తర్వాత మేము వచ్చిన తర్వాత మా రెండో అభివృద్ధి అనేది రెండోది మా మొదటి అభివృద్ధి ఏందని తెలుసా మమ్మల్ని ఓడించిన వాళ్ళు అంతా చూడడమే మా మొదటి అభివృద్ధి అన్నారు అంటే మీకు ఓడిస్తే చిలుకలూరుపేట జనాలు అంతా చూస్తారా మీరు ఎంతవరకు సమాజం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు అలాంటి మాటలు మాట్లాడచ్చు అసలు అంటే మీకు ప్రజల్ని మీ అంతా చూస్తారంటే భయభ్రాంతులకు గురి చేయడమే కదా ఇలాంటి రాజకీయాలు మా రజనమ్మ ఎప్పుడు చేయాలా అందువల్లే ఈరోజు ప్రజల్లో మంచి స్పందన ఉంది మళ్ళీ మా రజనమ్మ రావాలని చెప్పి చిలుకలూరుపేట నియోజకవర్గం కోరుకుంటున్నారు